పెద్దపల్లి బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. గురువారం ఇక్కడ రంగంపల్లిలోని ఓ ప్రైవేట్ హాల్లో బీజేపీ సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా బీజేపీలో చేరిన గొట్టెముక్కల సురేష్ రెడ్డి తన సహచరులతో కలిసి వెళ్లి పాల్గొన్నారు. అయితే మండల పార్టీ అధ్యక్షులు పరశసమ్మయ్య ఆగ్రహంతో సురేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. పెద్దపల్లి బీజేపీ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. గురువారం పెద్దపల్లి జిల్లా రంగంపల్లి సాయి గార్డెన్లో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతున్న సందర్భంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పరశసమ్మయ్య ఇక్కడి నాయకులపై మండిపడ్డారు. మండల శాఖ అధ్యక్షుణ్ణి తనకు తెలియకుండానే మండలంలో సమావేశాలు ఎట్లా నిర్వహిస్తారని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి శ్రీరాములు సమక్షంలోనే గొట్టిముక్కల సురేష్ రెడ్డి వైఖరి గురించి నిలదీయడంతో ఆయన సమావేశం నుండి వెళ్ళిపోయారు. సీనియర్ కార్యకర్తలను విస్మరించి సమావేశాలు నిర్వహిస్తే ఇక తాము ఇన్నాళ్ళు కష్టపడ్డ శ్రమకు ఎక్కడ గుర్తింపు ఉందని మండల శాఖ అధ్యక్షుడు ప్రశ్నించారు. కొత్తగా పార్టీలో చేరిన గుట్టెముక్కల సురేష్ రెడ్డిపై గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం ఎదురు తిరగడంతో సమావేశంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. మోదీ గారి సభకు మాకు ట్రైన్ పెడితే మాకు సమయం 10 గంటలకు అంటారు. 5 గంటలకు కరీంనగర్లో ట్రైన్ బయలుదేరుతుంది. వచ్చారు ఇప్పుడు నేను కూడా చెప్పిన నేను కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాండిడేట్ నాకు కూడా టికెట్ కావాలి. నేను కూడా జడ్ ఫోన్ చేసి 8 వేలు రేసులు అందరు ఉన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత మళ్ళీ సమావేశం నిర్వహించడానికి ముందుగా ఇలాంటి నాయకుల గురించి చర్చిస్తామని మాట్లాడుకోవడంతో సురేష్ రెడ్డి అక్కడి నుంచి ఇంటిదారి పట్టారు. పెద్దపల్లి బీజేపీలో సురేష్ రెడ్డి రాకతో 3 వర్గాలుగా ఏర్పడ్డాయి. బలమైన ప్రధాన వర్గం గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఇందులో ఎవరికి సందేహం లేదు. ఇక 2వ వర్గం దుగ్గ్యాల ప్రదీప్ రావు. 3వ వర్గంగా సురేష్ రెడ్డి బీజేపీ కార్యక్రమాలను చేపడుతుంది. సురేష్ రెడ్డి తమకు చెప్పకుండానే పెద్దపల్లిలో బీజేపీ కార్యక్రమాలు చేపడుతున్నారని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సమావేశంలో ప్రస్తావించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. సురేష్ రెడ్డి మాజీ ఎంపీ వివేక్ అనుచరుడిగా ఇక్కడి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వివేక్కు బలమైన వర్గం లేకపోవడం వల్ల సురేష్ రెడ్డికి గురువారం జరిగిన సమావేశంలో భంగపాటు ఎదురైంది. వివేక్ అనుచరులైన 3 ముగ్గురు సురేష్ రెడ్డితో పాటు సమావేశం నుండి బయటకు వచ్చారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత సురేష్ రెడ్డి తన పాత కొత్త మిత్రులతో కార్యాలయంలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నాడు మండల పార్టీ అధ్యక్షుడు ఎదురు తిరగడంతో ఇది సురేష్ రెడ్డిపై జరిగిన డైరెక్ట్ దాడిగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ నాయకులు తిరిగి సమావేశాన్ని కొనసాగించారు.